హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఈ తరం యువ నటుల్లో జూనియర్ అంటే వక్రే నవరసాలను పూర్తిగా పోషించగలరని చెప్పవచ్చు. నటన పరంగా ఎటువంటి వాక పెట్టడానికి వీలుండదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రదర్శించిన నటులకు దేశ ప్రజలే కాకుండా వివిధ దేశాల వారంతా ఫిదయ్యారు. అంతటి జూనియర్ ఎడిటర్ కూడా తీరని కోరికొకటి ఉండిపోయింది. ఎంతగా కోరిక ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎంతగా కోరిక ఏంటనుకున్నారా? శ్రీకృష్ణ పాత్ర పోషించాలని. ఈ రోజుకు ఆ పాత్ర పోషించేందుకు అనువైన కథను ఎవరైనా దర్శకుడు లేదంటే నిర్మల తీసుకొస్తారేమేనో ఆయన ఎదురుచూస్తూ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా దుర్యోధనుడైనా కర్ణుడైనా ఇలా పౌరాణిక పాత్ర ఏది వేయాలన్నా అందరి కళ్ళ ముందు మెదిలే రూపం సీనియర్ ఎన్టీఆర్. ఆయన మనవడే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా అటువంటి కోరిక మిగిలి ఉండిపోవచ్చు. అయితే వివిధ సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న సన్నివేశాలు శ్రీకృష్ణ పాత్ర పోషించడం కన్నా పూర్తిస్థాయి పాత్ర పోషించాలని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా తారక్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని సాంఘిక చిత్రాలే రూపొందుతున్నాయి, పౌరాణిక చిత్రాలు రావడం లేదు. ఇవి రావాలంటే బడ్జెట్ భారీగా ఉంటుంది. ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాత ఎవరు ముందుకు రావడం లేదు. రాజమౌళి మహాభారతం తీస్తామంటున్నారు, కానీ అది ఎంతవరకు కావరూపం దాల్చుందో చూడాలి మరి. అలాగే భవిష్యత్తులో కూడా ఏవీ పౌరాణిక చిత్రాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ పాత్ర ఇప్పటికీ తన తీరిన కోరికగా ఉండిపోతుందని, అది అలాగే ఉండిపోతుందా లేదంటే ఏదైనా నిర్మాత లేదా దర్శకుడు వల్ల కోరిక తీరుతుందేమో చూడాలని తారక్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుంటారు. ఒక్కొక్కసారి ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంటారని చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇది వేల్ట్ వీడియో. ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే కృష్ణుడి పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.